టీడీపీకి ఆగస్టు సంక్షోభం కారణాలు ఇవేనా? తెలుగుదేశం పార్టీని ఆగస్టు సంక్షోభం వెంటాడుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గం నుండి టీడీపీ తప్పుకోవడం, తర్వాత ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయడంతో రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. రోజురోజుకు శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు పావుగా మారిపోతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. నిజానికి కేంద్ర మంత్రివర్గంలో నుండి టీడీపీ తప్పుకుంటుందని కానీ, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తుందని కానీ ఎవరూ ఊహించలేదు. అయితే రెండో జరిగాయంటే వైసీపీ ఆడిన మైండ్ గేమ్ ఒక కారణమైతే, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి టీడీపీ బయటకు వచ్చేసిందో అప్పటి నుండి చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఒకేసారి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, జనసేనలో దాడులు మొదలుపెట్టాయో, చంద్రబాబు వికిరివికిరైపోతున్నారు. ఆ టెన్షన్తోనే గంటకో మాట మాట్లాడుతున్నారు. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు అదుపు తప్పిపోయినట్లే కనబడుతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విషయం చూస్తే చంద్రబాబు లోకేష్ మధ్య వర్గాలుగా విడిపోయారని బాగా ప్రచారంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావన్న అనుమానం ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఇటు జగన్, అటు పవన్తో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి కొద్ది రోజుల్లో తమ భవిష్యత్తుపై వారు నిర్ణయం తీసుకోవడం ఖాయం. ఆవిర్భావ దినోత్సవంలో పవన్ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అవినీతిపై 40 మంది ఎమ్మెల్యేలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పడంతో టీడీపీలో కలకలం మొదలైంది. చంద్రబాబు అనుమానిస్తున్నట్లుగానే ఒకవేళ కేంద్రం గనుక సీబీఐ దాడులు చేస్తే అక్కడితో టీడీపీ కథ ముగిసినట్లే అనే ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. అదే గనుక నిజమైతే చంద్రబాబుకు సమస్యలు మొదలైనట్లే. అదే సమయంలో చంద్రబాబును బోనెక్కించినదే తగ్గేది లేదంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బహిరంగంగా సవాలు విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఘటనలు జరగడానికి అవకాశాలు ఉన్నట్లే కనబడుతోంది. అంటే త్వరలో టీడీపీకి ఆగస్టు సంక్షోభం తప్పదన్న సంకేతాలు ఇవేనేమో.